హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఈరోజు మన గరీబ్ రెసిపీస్లో కొబ్బరితో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే టేస్టీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా నాలాగా పచ్చి కొబ్బరితో ఇలా చేశారంటే మీ ఇంట్లో ఎప్పుడు కొబ్బరి ఉన్నా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారండి అంత బాగుంటుంది మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం నేను ఇక్కడ ఒక చిన్న సైజు కొబ్బరికాయని తీసుకున్నానండి ఈ కొబ్బరికాయ టెంకని తీసేసి అలాగే ఈ కొబ్బరి పైన నల్లటి చెక్కు ఉంటుంది కదండి అంటే బ్లాక్ లేయర్ లాగా ఉంటుంది కదా దాన్ని కూడా నేను రిమూవ్ చేసేసాను ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసి రెడీగా పక్కకు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరిని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తం అంతా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళేమీ వేయకుండా మూత పెట్టుకొని ఫస్ట్ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు నీళ్ళని తీసుకున్నానండి అలాగే ఈ నీళ్లు కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకు ఈ కొబ్బరి పాలు అనేవి చక్కగా వస్తాయి ఇక్కడ చూడండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎంత మెత్తగా ఉందో చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా పక్కకు తీసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక క్లాత్ని తీసుకోండి నేనైతే ఇక్కడ కట్ చీఫ్ని తీసుకుంటున్నానండి ఏదైనా సరే వైట్ క్లాత్ని తీసుకోండి ఇలా క్లాత్ని తీసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే ఇక్కడ చూపించే విధంగా ఇందులోని అంటే ఈ పేస్ట్లో నుంచి మనము కొబ్బరి పాలని ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా గట్టిగా పిండుతూ పాలని సపరేట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనము పిండు పిండుకొని పాలని తీసుకున్నాక ఈ పిప్ప అనేది ఇలా సపరేట్ అయిపోతుందనమాట ఇందులో ఎలాంటి పాలు ఉండవు దీన్ని మనము పక్కకు తీసేసుకుందాము చూడండి ఇక్కడ పాలైతే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి పాలని ఇలా కొలిచి తీసుకుందాము ఫ్రెండ్స్ నేను ఇక్కడ చిన్న సైజు కొబ్బరికాయని తీసుకున్నాను కాబట్టి ఇలా చిన్న బౌల్తో కొలుచుకుంటున్నాను ఇక్కడ నాకు ఈ కప్పుతో కరెక్ట్గా మూడు కప్పుల కొబ్బరి పాలైతే వచ్చాయి చూడండి ఇక్కడ మనము ఏ కప్పుతో అయితే ఈ కొబ్బరి పాలని మెజర్ చేసుకుంటున్నాము సేమ్ అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ పాలని పక్కకు తీసుకొని వేరొక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి ఇలా రవ్వని తీసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ రవ్వని ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి అంటే ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత మెత్తగా పొడిలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పొడిని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా పొడిని వేసుకున్న తర్వాత ఇందులో ఎలాంటి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి పొడి యాడ్ చేయంగానే కొంచెం ఉండల్లాగా అనిపిస్తుంది అదంతా ఇలా కలుపుకున్నట్లయితే మనకు ఇందులో చక్కగా కరిగిపోయి ఈ విధంగా కలిసిపోతుంది ఇలా కలుపుకున్న ఈ పాలని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కనుంచుకోండి నేను ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కొద్దిగా చిక్కబడి కదండి పాలు ఒకవేళ మీ దగ్గర టైం ఉన్నట్లయితే అరగంట వరకు అయినా సరే పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ పాలని పక్కకు తీసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సేమ్ కప్పుతో రెండు కప్పుల తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వరకు నీళ్ళని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ బెల్లం అనేది ఎలాంటి పాకము రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగిపోయి ఇలా ఉడకటం స్టార్ట్ అయితే సరిపోతుందనమాట చూడండి ఇలా ఉడకటం మొదలైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిపాల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా కాస్త చిక్కబడుతుందండి చూడండి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగానే కుక్ అయిపోతుంది ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగుపడుతుంది ఇలా మ మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఇంకా కాస్త దగ్గరకు వచ్చేస్తుంది ఈ విధంగా మనకు కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా బాగా దగ్గర పడేంతవరకు అంటే ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్గా అయ్యేంత వరకు మనము ఈ స్వీట్ని ఉడికించుకోవాలి చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఉండలాగా ఫామ్ అవుతుందనమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ కోసం అయితే అలాగే ఇందులో నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది చూడండి ఎప్పుడైతే ఇలా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అలాగే ఉండలాగా ఫామ్ అవుతుందో కరెక్ట్గా అదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ ట్రేకి కూడా ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ రాయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఈ స్వీట్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్వీట్ని పూర్తిగా చల్లారేంత వరకు అలా పక్కన చేసుకుందాము ఇక్కడ నేను ఒక రెండు మూడు గంటల వరకు అలాగే పెట్టేసానండి కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని డిమాల్డ్ చేసుకుందాము ఇలా ఈ బాక్స్ని ఉల్టాగా చేసుకొని కొద్దిగా అంటే లైట్గా ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూడండి ఇలా మనకు కేక్ లాగా వచ్చేసిందో ఇప్పుడు మనము ఈ స్వీట్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాము మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే సింపుల్గా ఇలా కట్ చేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి కట్ చేసుకున్న తర్వాత నేను ఒక పీస్ తీసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత అస్సలు నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది అంత బాగుంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్